हाई फ्रेंड्स वेलकम टू मै चैनल नीन मुरी मिक्सर चेस्तुन्नानंडी अदे रोड साइड तैयार अम्मतारु कदंडी मुरी मिक्सर स्नैक ऐटमु ईरोजु मा पिल्ललकि की ईवनिंग मुरी मिक्सर तैयार चेस्तुन्नानंडी ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను చూడండి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎలా తయారు చేశానో మీరు అలా తయారు చేసి ఒకసారి చూడండి చాలా బాగుంటుంది మీకు ఎలా కుదిరిందో చూసి మాకు కమెంట్ పెట్టండి పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి ఒక నాలుగు పచ్చిమిర్చి చూసారు కదా నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి రోడ్ సైడ్ కంటే నేను చేసిన ఇంకా టేస్టీగా ఉంటుంది చూడండి నిమ్మకాయ తీసుకున్నా మురిలేండి మాకు ఇక్కడ వైజాగ్ సైడ్ అయితే ఇట్లా మురిలు అంటాము అటు సైడ్ తెలంగాణ అటు సైడ్ రాయలసీమ సైడ్ అయితే బొబ్బరుగులు అంటారండి వీటిని చూడండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను నేను టమాటా కట్ చేసుకుంటున్నాను టమాటాలు కూడా ఒక రెండు టమాటాలు వేసుకున్నాను నేను మీకు చెప్పాను కదా ఫ్యామిలీ మొత్తం తినాలనుకుంటే ఇంట్లో తయారు చేసుకుంటే ఓన్లీ పిల్లలకైతే ఎప్పుడైనా బయట తెచ్చి పెడతాం మేము అందరు తినాలనేసి ఒక ఫోర్ మెంబర్స్ ఒక ఫైవ్ మెంబర్స్కి సరిపోయినట్టుగా నేను చేసుకుంటున్నాను ఇంట్లోనూ మురి మిక్సర్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే అన్నీ వేస్తాను రోడ్ సైడ్ కంటానా నేను ఏమేమి వేస్తున్నానో ఒకసారి మీరు చూడండి బాగా గమనించండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను ఏమేమి వేస్తున్నానో టమాటాలు వేసుకున్నామండి ఒక రెండు పలుకులండి పలుకులు మిర్చి బజ్జీ అటకే బజ్జీ కూడా వేసుకుంటున్నాము మనం పలుకులు వేపాను నేను అవి జంతికలండి ఇంట్లో తయారు చేసుకున్నాం వేసుకుంటున్నాను నేను మిక్సర్ వేస్తాను ఎప్పుడు సరే మిక్సర్ వేయలేదు పలుకులు వేపేసి వేసుకున్నాం చూడండి అది మిరపకాయ బజ్జీ కట్ చేసుకుంటున్నాం అన్నమాట అటకాయ బజ్జీ ఇవి ఇవి రెండు అవి రెండు వేసుకుంటున్నాను నేను అటకాయ బజ్జీ రెండు మిరపకాయ బజ్జీ రెండు వేసుకుంటున్నాను పొడి మిక్సర్లోను చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నిమ్మకాయ తీసుకున్నానండి ఒకటి పెద్ద నిమ్మకాయ తీసుకున్నాను నేను నిమ్మకాయ కూడా పిండుకుంటున్నాను ఒకసారి నేను ఎలా తయారు చేసానో మీరు కూడా అలా ట్రై చేసి నాకు కమెంట్ పెట్టండి మీలో ఎంతమందికి మీరు మిక్సర్ ఇష్టమో అది కూడా కమెంట్ పెట్టండి నాకు కొత్తిమీర వేసుకున్నామండి పసుపు వేసుకున్నాను కొత్తిమీర పసుపు వేసుకున్నాను సాల్ట్ అండి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకుంటున్నాను సరిపోతే మళ్ళీ వేసుకుందామండి ఇది ధనియా పొడి వేసుకున్నానండి కారం అన్నమాట కారము ధనియా పొడి వేసుకున్నాము గరం మసాలా పౌడర్ అన్నమాట చూడండి అది గ్రీన్ చిల్లీ సాస్ అండి ఇది గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను రెడ్ చిల్లీ కూడా వేసుకుంటున్నాను సాస్ నేను ఇవన్నీ కూడా వేసి తయారు చేస్తానండి టమాటా కెచప్ వేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది నేను ఇప్పుడు ఏమేమి వేసాను అవన్నీ వేసుకుని కూడా మీరు చేసుకున్న ఆయిల్ అండి ఆయిల్ హీట్ చేసుకున్నాం కదా పలుకులు ఆ హీట్ ఆయిలే వేసుకుంటున్నాను నేను అవన్నీ వేసుకొని మనం కలుపుకుంటున్నాం అన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను ఎలా చేశానో మీరు కూడా అలా తయారు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తృప్తిగా తినొచ్చు ఎక్కువ కూడా వస్తుందండి మన రోడ్ సైడ్ కూడా కొనుక్కుంటే 20 రూపీస్కి 30 రూపీస్కి ఉంచి ఇస్తాడు కదండి ఇలాగైతే బాగుంటుంది చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మాకు పెట్టండి మా వీడియో కానీ నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ